దట్ ఈస్ కేఏ పాల్ పాల్ గారు వందలకు చెప్పండి వేల మందికి వీడియో పంపించండి మీరు ఒక మత ప్రబోధకుడిగా ప్రపంచం అంతా తిరిగారు చాలామందిని కలిశారు అక్కడి నుంచి మీ ప్రయాణం రాజకీయాల వైపు వచ్చారు వాట్ నెక్స్ట్ మీకు ఇంకేమన్నా వేరే రంగాల్లోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా లైక్ సినిమా ఇండస్ట్రీ అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా చూడండి ప్రపంచంలో నేను ఎప్పుడు మతాన్ని ప్రమోట్ చేయలేదని ప్రపంచ శాంతి దూత టైటిల్ ఇచ్చింది ప్రజలు నార్వే న్యూస్ న్యూయార్క్ టైమ్స్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ న్యూ రిపబ్లిక్ ప్రతి మ్యాగజీన్ ఏ మ్యాగజైన్ అయినా నా కవర్ నా కవర్ని కవర్లో వేసుకోకుండా చూసారా టైమే ఇచ్చేవాడిని కా సిఎన్ఎన్ బీబీసీకి ఈరోజు ఎందుకు మీ దగ్గరకు వచ్చాను ప్రజలకి మీ ద్వారా మంచి మెసేజ్ను పంపించాలి మనోనేత్రాలు తెరవాలి సత్యాన్ని ప్రకటించాలి మీలాంటి డేరింగ్ డ్యాషింగ్ ఛానల్స్ ప్రజలు చూడాలి వంద మందితో వెయ్యి మందితో చూపించాలని నన్ను పిలిచిన వారి దగ్గరికి నేను వెళ్తున్నాను ఎందుకు అంటే నేను మతాన్ని ప్రమోట్ చేయడానికి రాలేదు మార్గాన్ని చూపించడానికి అదే మీరు సత్యాన్ని చూపించడం మీరు చెప్తున్న సత్యాన్ని ప్రచారం చేయడానికి ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఏమన్నా సినిమాలు కూడా తీసే అవకాశం ఉందా నా లైఫ్ ఇప్పుడు అనేక మంది మూవీలు చూసుకున్నారు లైబ్రేరియన్ మూవీలో నా గురించి మాట్లాడుకున్నారు ఇండియన్ మూవీలో నా గురించి మాట్లాడుకున్నారు కృష్ణ గారని చనిపోయారు మధ్యన మహేష్ బాబు ఫాదర్ ఆయన ఫ్యూనరల్కి నేను వెళ్ళాను ఆయన మూవీ శాంతి సందేశం తీస్తానంటే డొనేషన్ ఇచ్చాం తిరిగి డబ్బులు ఇస్తానంటే వద్దన్నాం సో అనేక మందికి మనం హెల్ప్ చేసాం సో నేను యాక్ట్ చేయాలి అన్న కోరిక అయితే నాకు లేదు ఎందుకు ప్రజలకు హెల్ప్ చేయాలి ఇప్పటికీ రెండు కోట్ల పది లక్షల మంది నిరుద్యోగులకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాను టోటల్ ప్రపంచంలో నలభై లక్షల వితంతులు ఆదుకున్నాను ముప్పై మూడు లక్షల పది లక్ష మూడు లక్షల పదివేలు మంది అనాథులకు డాడీని అయ్యాను ఏడు కోట్లు కుటుంబాలు ఎక్కువైతే ఆరు కోట్లు ఆంధ్రాలో నాలుగు కోట్లు తెలంగాణలో పది కోట్లు జనాభాను ఆదుకోలేనా కన్నీరు తొడవలేనా అప్పులు తీర్చలేనా అభివృద్ధి చేయలేనా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి చేసుకోమా రైట్ కంక్లూడింగ్ టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడో కూటమి వైసీపీ సింగిల్ గా దిగుతుంది ఎవరి విజయావకాశం ఏ విధంగా అని చెప్పి పాల్ భావిస్తున్నారు వైసీపీ సింగిల్ కాదండి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ ఇప్పుడు మనం కరెక్ట్ గా మాట్లాడుకోవాలి బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఐదు సంవత్సరాలు దూరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లియర్ గా పిక్చర్ లో కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ క్లియర్ పిక్చర్ లో ఉన్నాయి ఈ రెండిట్లో ఏది ఎవరు అవకాశం చెప్పి చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఇది ప్రజలకి ఇదే గిమిక్స్ అంటారు దీన్నే గిమిక్స్ అంటారు బీజేపీ బీజేపీ అంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి బీజేపీయా కాదా ఎన్డీఏలో చేరుతానన్నారా లేదా మోదీ గారికి ఐదు సంవత్సరాలు అన్ని బిల్లులకి ఆమోదించారా లేదా విగ్రహారాధన చేస్తారా లేదా ఆర్ఎస్ఎస్ లీడర్స్ని చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వారిని స్వామి స్వరూపానందని పిలుస్తారు కానీ ఎప్పుడైనా ఒక క్రిస్టియన్ బిషప్ను పాస్టర్ను పిలిచి నన్ను ఆశీర్వదించండి నన్ను అన్నారు ఇప్పుడు చేయొచ్చా మా స్టంట్ ఓట్ల కొరకు మరి చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎంత దరిద్రుడు లేడు రెండు వేల పంతొమ్మిదిలో మోదీ తల్లినే చూడలేదు వదిలేశాడు భార్య అంటేనే విడిచిపెట్టేశాడు ఇలాంటి దరిద్రుడు దేశాన్ని వెళ్ళకూడదని

ఆంధ్రప్రదేశ్లో బీజేపీయే స్ట్రాంగ్గా ఉంది అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎం ఇరవై ఐదు ఎంపీలు గెలిచినా బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలోనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు ఎంపీలు గెలిచినా బీజేపీ ఖాతాలోనే ఉంటుందా స్టీల్ ప్లాంట్ అమ్మగలరా అభివృద్ధి చేయకుండా ఆపగలరా మోదీ నా ముందు నిలబడాలి కానీ ఐ బ్లస్ యూ మోదీజీ ప్లీజ్ గెట్ అ సైడ్ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ సో వీ విల్ వర్క్ టుగెదర్ అని మోదీ గారి నేను కన్విన్స్ చేయగలను కదా ఆప్తో అవి సెవెంటీ ఫోర్ ఓగియా అరే ఆఫ్ కుర్త రెస్ట్ లేక పూజా కరో ఐఎమ్ ద సేమ్ ఏజ్ ఎస్ అమిత్ షా వీ విల్ లీడ్ ద కంట్రీ లేదా కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే దేర్ ఆల్సో విత్ మమతా బెనర్జీ అవుద్దా రాహుల్ గాంధీ అవుతారా ఛాన్సెస్ లేవు ఇది చెప్పగలను నేను మరలా బీజేపీయే ఈవీఎంలు రిప్లేస్ చేసేనా లేదా ఎలక్షన్ మెనిపులేట్ చేసేనా మరలా వచ్చేది అధికారం రెండు వేల ఇరవై నాలుగులో బిజెపియే అయితే ఆంధ్రప్రదేశ్లో మీకు బీజేపీ కావాలంటే జగన్కి చంద్రబాబుకి ఓట్లు వేయండి పవన్కి ఎలాగ ఓట్లు లేవు బీజేపీ వద్దు అంటే ఓట్లు పడాలి కదా వేసుకుంటే